హాలండ్ మిషిగన్లో మనబడి ఓపెన్ హౌసు. ఇక్కడ మనకి మనతో సునీత కొడాలి గారు ఉన్నారు. బుధవారం సాయంత్రం ఈ ఓపెన్ హౌస్కి ఆవిడ మిల్వాకీలో పనిచేసి డైరెక్ట్గా అక్కడి నుంచి అక్కడికి వచ్చారు. అంటే ఆవిడ అంకిత భావం తెలుస్తుంది. ఇది హాయ్ ఛాయ్ అనే ఛాయ్ కోసం వచ్చారా, లేకపోతే మనబడిలో తెలుగు తీయదనం కోసం వచ్చారో మనకి ఇప్పుడు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. ఖచ్చితంగా మనబడి తీయని మాటల కోసమే వచ్చానండి. ఇదిగో మాది ఒక హాలండ్ చిన్న ప్రాంతం, డెట్రాయిట్కి 2 గంటలు, షికాగోకి మధ్యలో ఉంటాం. మేము ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు షికాగో కానీ డెట్రాయిట్ కానీ అక్కడ విన్నాము మనబడి గురించి. అక్కడ పిల్లలందరూ తెలుగు నేర్చుకుని వాళ్ళు తెలుగులో మాట్లాడి మన రంగులు అవి పచ్చ నీలం పసుపు పచ్చ అని వాళ్ళు చెప్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. అయ్యో మనం ఈ ప్రాంతంలో ఉండిపోయామే, ఒక చిన్న ప్రాంతంలో మన పిల్లలకి ఇలాంటి తెలుగు భాషను ప్రమోట్ చేయలేకపోతున్నాము అని బాధ అనిపించింది. కానీ ఇది శ్రీనీ కొండ గారి వలన మనబడి అనేది మా చిన్న ప్రాంతానికి కూడా రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అండి, చాలా బాగా చెప్పారు. ఇంకా మీరు తెలుగు భాష యొక్క ఆవశ్యకత వై తెలుగు అని అంటే కనుక ఏమని సమాధానం చెప్తారు? మనకున్న సంస్కృతులు సాంప్రదాయాలు అన్ని పిల్లలకి రావాలంటే కనుక తెలుగు భాష వాళ్ళకి మాట్లాడి దానిలోని మాధుర్యం వాళ్ళకి తెలియచేసి ఆ సంస్కృతికి అలవాటు, పూర్తిగా వెస్టర్న్ కల్చర్కి అలవాటు లేకుండా మన సంస్కృతికి కట్టుబడి ఉండేటట్టు ఉండాలంటే మన పిల్లలకి ఇవన్నీ చూపించాలి. పిల్లలకి వాళ్ళకి తెలియంది ఏంటో తెలియదు, మనం వాళ్ళకి మంచి పద్ధతి ఏంటి అని చూపిస్తే వాళ్ళు ఏది మంచి ఏది చెడు అని డిసైడ్ చేసుకుంటారు. సో మనకున్న తెలుగు భాష ప్రాముఖ్యతని వాళ్ళకి తెలియ చెప్పగలిగే అవకాశం ఈ మనబడి వలన వస్తుందని మాకు చాలా ఆనందంగా ఉంది. ఓ అద్భుతంగా చెప్పారండి. వారికి తెలియంది ఏదో తెలియదు, అంటే వాట్ దే డోంట్ నో దే డోంట్ నో అనేది చెప్పారు. అది ఎగ్జాక్ట్లీ అండి, నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చాలా ధన్యవాదాలు సునీత గారు. మీకు కూడా మా మనబడిని మా చిన్న ప్రాంతమైన హాలండ్కి తీసుకొచ్చినందుకు మీకు చాలా రుణపడి ఉంటాం. అది మన మనబడి, ఆ క్రెడిట్ అంతా మనబడి యొక్క వ్యవస్థకు, ఎంతో మంది భాషా సైనికులకు మిషిగన్లో ఉన్న వారికి దక్కుతుందండి. ధన్యవాదాలు. తొందరలో మా పిల్లలు కూడా తెలుగులో ఏమన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయ్యి చేసి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా అండి, స్వచ్ఛమైన తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో జరుగుతుంది. సో మీరు కూడా తెలుగు పుస్తకాలు చదువుతూ వారు చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి సిద్ధం అవ్వాలి. ధన్యవాదాలండి.